పత్రిక విలేకరులందరికీ కూడా స్వామివారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతూ వారి వారి సంస్థలని కూడాను సర్వముఖంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, ముఖ్యంగా మన నవ్యాంధ్రప్రదేశ్లో లింగరూప శనీశ్వర స్వామివారి దేవాలయాలు తూర్పుగోదావరి జిల్లా మందపల్లిలో ఒకటి, ప్రకాశం జిల్లాలో జరుగుమల్లి మండలం నరసింగోలు గ్రామంలో అత్యంత పురాతనంగా అగస్త్య మహాముని ప్రతిష్టాపితమైనటువంటి శ్రీ గంగాపార్వతి సమేత రామలింగేశ్వర స్వామివారి సన్నిధిలోనే లింగరూపంతో శని భగవానుడు వాయుస వాహనంతో నవగ్రహాలు తుమ్మిదిలో ఒక భాగంగా ఉండడం యావత్తు ప్రతి దేవాలయంలో కూడా మనం చూస్తుంటాం. కానీ స్వామివారు లింగరూపంతో కలిగి ఉండటం అనేది నరసింగోలు శని భగవానుడు ఆయన పేరే మందేశ్వరుడు కూడా చెప్పబడుతుంది. అటువంటి స్వామివారు 25 సంవత్సరాలు వార్షికోత్సవంగా జరగబోతున్నది. అంటే ఆ స్వామివారిని పునఃప్రతిష్ఠ చేయించి ఆ స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు ప్రారంభించి 25 సంవత్సరం. ఈ సందర్భంగా ముఖ్యంగా ఆపస్తంభ మహర్షి అంటారు దీన్ని. అంటే ఆపస్తంభ సూత్రం ప్రతిదానికి కూడాను ఒక అథారిటీ ఉంటుంది, ఒక ప్రామాణికం ఉంటుంది. ఆ ప్రామాణికం ప్రకారంగా అగస్త్య ఆ యొక్క ఆపస్తంభ సూత్రుడు రచించినటువంటిది మాఘ బహుళ త్రయోదశి చతుర్దశి సంధికాలం అంటారు దీన్ని. మాఘ బహుళ త్రయోదశి చతుర్దశి బహుళ సమయమునందు శనివారము ధనిష్టా నక్షత్రంలో శని భగవానుడు పుట్టాడు. అటువంటి శనివారము ధనిష్టా నక్షత్రము చతుర్దశి మాఘ బహుళము అంటే అమావాస్య ముందు రోజు రావటం అనేది 25 సంవత్సరాల అనంతరం శని భగవానుడు యొక్క శని పుట్టినరోజు రావడం విశేషంగా జరుగుతున్నది. వాళ్ళకు ఉండడం ఉండదు కదా, రావడం వచ్చిన వాళ్ళు వచ్చినట్టు హోమం చేయడం అభిషేకం చేసుకోవడం సమయానికి ఏ ప్రసాదం ఏ టైంలో ఏం ఉదయం కూడా వచ్చారనుకోండి భోజనం ఉండదు. ఆ రోజు స్వామివారి ప్రసాదం ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం టైం అయింది 11 గంటల నుంచి అనుకోండి 3 గంటల వరకు కూడా భోజనాలు ఏర్పాటు చేస్తారు. మళ్ళీ రాత్రిపూట ఎవరైనా వచ్చారనుకోండి అంటే 24 గంటలు జరుగుతుంది కాబట్టి రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు భోజనాలు ఏర్పాటు చేస్తారు. వచ్చిన వాళ్ళు వస్తుంటారు, దర్శనం చేసుకుని పోతూ ఉంటారు. ఒకే తరఫు తిరగడంలాగా అక్కడ ఏదో నృత్యాలు ప్రభలు ఇలాంటివి ఉండవు. అంతా దైవానికి సంబంధించింది, దైవ కార్యానికి సంబంధించింది. స్వామివారి యొక్క అభిషేకాలు ఆ పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి.